హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వా మమ్మీ సిఎంఈ ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మనం కొద్దిగా డిఫరెంట్గా ఆలూ కార్న్ పాలక్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నానండి, కడాయిలో ఆయిల్లో ఇలా ఆలూస్ ఫ్రై చేసుకున్నానండి. నేను ఉడకబెట్టుకోలేదండి, డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసేసాను ఆయిల్లో. ఇప్పుడు ఇందులోనే మనం కార్న్ కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా ఫ్రై అయ్యాయండి, తీసేసుకుందాము. ఇప్పుడు అదే దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అదే కడాయిలో ఆయిల్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తే తీసేయండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నానండి. కారం ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. నేను పాలక్ చిన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి, ఇప్పుడు అది వేసుకుందామండి. ఆలూ కానీ అదేంటి కార్న్ కానీ మీకు ఒకవేళ ఎక్కువ ఆయిల్ అనిపిస్తే అండి, ఉడకపెట్టుకొని కూడా వేసుకోవచ్చండి వాటిని. ఆయిల్ వద్దనుకుంటే ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి. పాలకూరని ఉడికిందండి. ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్నవి ఆలూస్ కార్న్ వేసుకుందామండి. వేసుకొని కొంచెం ఉడకనిద్దామండి. ఇది చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. అంతే అండి, యమ్మీ యమ్మీ పాలక్ ఆలూ కార్న్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.